కళ్యాణ్ స్ఫూర్తే నాకు ఆదర్శం అంటూ ఉన్నారు దాంతోపాటు అన్ని పార్టీలు కూడా ఐ మీన్ రీసెంట్ గా జరిగిన వాళ్ళ బ్రదర్ మీద జరిగిన దాడిని అన్ని పార్టీలు ఖండించాయి అంటే దాడిని ఎవరైనా ఖండించాలి కదా దాన్ని సపోర్ట్ ఎవరు చేస్తారు ఎవరికైనా ఆమె హక్కు ఉంది కదా పోటీ చేసే సో పవన్ కళ్యాణ్ స్ఫూర్తి అంటే మళ్ళీ జనసేన అభ్యర్థి కావాలి ధర లెక్క కాదు అప్పుడు అప్పుడు జనసేన అక్క అవుతుంది అలా దానికి అదేంటి వీరమయ వీర ఉంది దానికి ఆ రకంగా మారిపోవాలి కదా రైట్ సార్ ఇక ప్రకాష్ రాజ్ భారతీయ జనతా పార్టీ విధానాలని సిద్ధాంతాలని ఒక అగ్రెసివ్గా ఒక రేంజ్లో తూర్పారపడుతూ ఉంటారు ప్రకాష్ రాజ్కు ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఇది కక్ష సాధింపు చర్య అని చెప్పి ప్రకాష్ రాజ్ మతారులు అంటూ ఉన్నారు సార్ ఏ రకంగా చూడాలి ఇప్పుడు అది కక్ష సాధింపు కాదో నాకు తెలియదు కానీ ఒక ప్యాటర్న్ అయితే మీకు చెప్తాను చెప్పండి సార్ బీజేపీని విమర్శించే వ్యతిరేకించే రాజకీయ నాయకులపైనే ఈడీ సిబిఐ ఐటీ దాడులు జరుగుతాయి ఇది గణాంకాలతో సహా మన ముందుంది ఐటీ సిబిఐ పెట్టి రాజకీయ నాయకుల పైన పెట్టిన కేసులు రెండు వేల పద్నాలుగు తర్వాత అనేక రేట్లు పెరిగాయి ఇందులో తొంభై నుంచి తొంభై ఐదు శాతం ప్రతిపక్ష నేతలపైనే బీజేపీ నేతలపైన లేదు బీజేపీకి అనుకూలంగా ఉన్న రాజకీయ పార్టీల నేతలపైన లేదు బీజేపీకి వ్యతిరేకమని చెప్తున్నా పరోక్షంగా బీజేపీ ప్రయోజనాలకి ఉపయోగపడుతున్న ఓవైసీ లాంటి నేతలపైన లేదు మీరు ఎవరిపైన ఉంది చాలా క్లియర్గా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే రాజకీయ నాయకుల పైనే ఈ కేసులన్నీ ఉన్నాయి సో వీళ్ళందరూ తప్పులు చేయలేదా తప్పులు చేశారన్న జోలికి నేను వెళ్ళడం లేదు వీళ్ళందరూ తప్పులు చేయలేదు అని కూడా సర్టిఫికేట్ ఇవ్వడం లేదు కానీ బీజేపీ మద్దతు పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు బీజేపీలో ఇతర పార్టీ నుంచి చేరుతున్న నాయకులు బీజేపీకి మద్దతు ఇచ్చిన నాయకులందరూ ఎలాంటి అవినీతి చేయలేదనేది మాత్రం నేను నమ్మలేను ఎందుకు నమ్మలేనంటే మా నరేంద్ర మోడీ గారే అది కనుక ఇప్పుడు అజిత్ పవార్ గురించి నరేంద్ర మోడీ చెప్పారు డెబ్బై వేల కోట్ల అవినీతి చేశాడని ఇప్పుడు ఆయనే బీజేపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి నేను ఎట్లా నమ్ముతాను ఇప్పుడు దేవగౌడ కుమారస్వామిని భ్రష్టాచార్ అవినీతి పరులు వీళ్ళు అని మా నరేంద్ర మోడీ చెప్పాడు మా నరేంద్ర మోడీ చెప్పిన తర్వాత వాళ్ళు ఎన్డీఏలో ఉన్న నేను అవినీతి పరుడు కనుక గుర్తిస్తే తప్ప మా నరేంద్ర మోడీ చెప్పినాక నేను ఆయన అవినీతి పరుడు కాదని ఎలా అనాలి ఎన్డీఏ భాగస్వామి కనుక ఎన్డీఏ భాగస్వామి కనుక అజిత్ పరుడు అవినీతి పవర్ అవినీతి పరుడు అని అన కాదని అనలేను ఎందుకంటే మా నరేంద్ర మోడీ అని అడివేడు ఇచ్చేసాడు అవినీతి పరుడు అని అందువల్ల ఇది ఇది ప్రతిపక్ష నేతడు ఇక దేశంలో అనేక మీడియా సంస్థలు ఉన్నాయి ఎవరిపైన అటాక్ జరుగుతుంది దైనిక్ జాగరణ్ మీకు న్యూస్ క్లిక్ టెలిగ్రాఫ్ ఇలాంటి డక్కనరాల్ ది హిందూ ఇలాంటి వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకపోవడము రఫేల్ కుంభకోణం బయటపెట్టినందుకు హిందుకు కూడా అడ్వర్టైజ్మెంట్లు ఆపారు ది వైర్ మీద కేసులు మీరు క్లియర్గా చూస్తుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే మీడియా సంస్థలపైనే ప్రభుత్వం దాడి చేస్తుంది బీబీసీ ఆఖరికి విదేశీన సీఎన్ఎన్ పైన ఏం ముట్టుకుంటా లేదు కదా బీబీసీని ముట్టుకుంటుంది కదా సో ఇది రెండవ ట్రెండ్ మూడవది ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఇంటలెక్చువల్స్ అది అనిల్ టెల్టూంబే లాంటి సోషల్ యాక్టివిస్ట్లు కావచ్చు లేదు మీకు రా రాజీవ్ సర్దేశా లాంటి జర్నలిస్టులకు కావచ్చు సదీషం కేసు పెట్టారా మీద వినోద్ దువా లాంటి జర్నలిస్టులకు కావచ్చు మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వారందరిపైన ఇలాంటి అనేక రకాల కేసులు ఉంటున్నాయి ప్రభుత్వాన్ని సమర్థించే సినిమా వాళ్ళపైన కానీ మేధావులపై కానీ ఎక్కడా ఏ కేసు ఉండడం లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించే మేధావులు ఏ తప్పు చేయలేదు నేను సర్టిఫికెట్ ఇవ్వడం లేదు కానీ ప్రభుత్వాన్ని సమర్థించే మేధావులంతా నిజాయితీ పనులను మాత్రం నేను నమ్మలేను సో అందువల్ల ఈ పాట అనేది కనబడుతుంది కదా సో నాకు మిత్రుడు సినిమా ఇండస్ట్రీలో ఒక మిత్రుడు చెప్పాడు ప్రకాష్ రాజ్ గట్టిగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించి నిలబడ్డందుకు ఆయన ఇప్పటికో నలభై కోట్లు నష్టపోయాడు అని ఒక సినిమా ఇండస్ట్రీలో పెద్ద చెప్పాడు సో మేము అంత ధైర్యం చేయలేము ఆయన అంటే చేస్తున్నాడు అని అన్నారు అంటే నేను మా అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఏం జరుగుతుంది అన్నదానికి ఇవన్నీ ఉదాహరణలు కదా ప్రకాష్ రాజ్ ఇది నోన్ క్రిటిక్ ఆఫ్ బీజేపీ ఆయన సీక్రెట్ క్రిటిక్ కాదు సో ఆయనేమి రాష్ట్ర ఇంకా కుట్రలు పనేవాడు కాదు కదా బహిరంగంగానే చెప్పేవాడు కదా సో అందువల్ల ఈ ప్యాటర్న్ కనబడుతుంది ప్రభుత్వాన్ని ప్రశ్నించే రాజకీయ నాయకులు మీడియా సంస్థలు హక్కుల సంఘాలు మేధావులు సినిమా వారు ఎవరైనా ఇదే రకమైన కేసులు ఎదుర్కొంటున్నారు అయ్యా మీరు ఆలోచించాను అది కక్ష సాధింప కాదా నేనేమి కంక్లూజన్ చేయలేదు నేను ప్యాటర్న్ మాత్రమే చెప్పాను అవును సార్ భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వివేక్ స్వామి కూడా ఇదే అంటూ ఉన్నారు సార్ బీజేపీలో ఉంటే